ग्रहदेवाय नमः, भौम्य स्वरूपाय धरणी संभूताय सर्व कार्य सिद्धि प्रदायकाय कलह कारण निवारणाकारकाय अंगारक ग्रहदेवाय नमो नमः। इला मुफयो तारीख मूडो ने रुव इरव मंगलवार विजय तिथि रात्रि एम गंटल नभ निम वरकू उ तरवात तदय प्रवेशिस्टी इक चिता नक्षत्र मध्यान मूड गंट इरव निम वरकू आ तरवात स्वाति नक्षत्र राव जो वर्जम रात्रि एम गंटल मुफ निम पद गंटल पद निषाल वर्जम उ दुर्मुहूर्तम उदय 8 గంటల 20 నిమిషం నుండి 9 గంటల 20 నిమిషం వరకు ఉంది. అలాగే మళ్ళా దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 40 నిమిషాల వరకు ఉంది. రాహు కాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. గుల్కి కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు నేను చెప్పిన ఈ సమయమందు ఎలాంటి పనులు కూడాను చేయరాదు ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇచ్చిన టైమింగ్స్ ఇవన్నీ వర్జించదగిన టైమింగ్స్, ముఖ్యంగా ప్రయాణంలో గానిండి ఏదైనా గాని అన్నిటిలో కూడాను ఈ వర్జించదగినటువంటి ప్రధానమైనటువంటి మాటలు. అలాగే ముఖ్యంగా కూడాను ఈ మంగళవారం రోజున సాధ్యంగా మన వాళ్ళు మంగళవారం అంటే మంగళప్రదమైన మంగళ వాయిద్యమలన్న మంగళ సూత్రమలన్న మంగళకరమంగా ఉండాలన్న ఈరోజు తెలియకుండానే మన వాళ్ళు ఒక చిన్న నానుడు ఉంది కాస్త మంగళవారం రోజు ఈ కార్యం చేయరాదని, కాబట్టి దాన్ని అనుసరించే నేను కూడాను మీకు అందిస్తున్నాను. ఓన్లీ అగ్ని కార్యములు అలాగే రిజిస్ట్రేషన్స్ ఏదైనా దుఃఖీ వ్యవహారాలు కానివ్వండి, గృహ రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి కానివ్వండి శుభదాయంగా ఉంటుంది. అలాగే చత్ర చికిత్సలు అంటే ఏంటి, ఏదైనా ఆపరేషన్స్కి వెళ్ళడం కానివ్వండి, హాస్పిటల్ చూపించుకోవడం కూడాను ఈ మంగళవారం శుభప్రదంగా ఉంటుంది. మీరు ఎవరు ఎక్కడ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి కూడా సమయాలు ఇచ్చేశారు మీకు, ఆ సమయాన్ని అనుసరించి కనుక ఈ మంగళవారం రోజు ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు లేదా సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 50 నిమిషాల లోపల ఇది అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ముట్టించుకోవాలని లేదంటే ఇలాంటివి ఎన్నో ఆలోచిస్తుంటారు. వీటికి ఉపయోగపడేటువంటి విధానాన్ని నేను ఈ యొక్క మంగళవారం రోజు మా భక్తులకి ప్రత్యేకంగా తెలియజేయడం అవుతుంది. అయితే ఇవాళ మంగళవారం కనుక ఏ నక్షత్రం కలిగి ఉన్నా ఇప్పుడు నేను చెప్పేటువంటి రాశుల్లో ఈ మంగళవారం రోజు ఉన్నటువంటి 12 ద్వాదశ రాశుల గురించి నేను మాట్లాడతాను. ఆ 12 ద్వాదశ రాశులకు ఉన్నటువంటి గ్రహస్థితి గురించి కూడా మాట్లాడతాను. ఆ 12 ద్వాదశ రాశుల వారికి చిన్న చిన్న ఉపాయాలు కూడా చెప్తాను. దాన్ని శ్రద్ధ భక్తి విశ్వాసంతో చేయండి. మీ అందరికీ నేను మనవి చేసేది ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఆశయ సిద్ధితో ఉండండి, ఎప్పుడు కూడా గ్రహస్థితి తెలుసుకోకుండా ఉండడానికి ప్రయత్నించవా. కానీ గ్రహం మూలమే సర్వం జగత్తు. మానవ జీవన మార్గంలో చేసేటువంటి ప్రతి కార్యములో వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో సర్వ కార్యాలు విజయపరంపర కలుగుతాయి. కలగవు లేవు లేదనే మాట మీరు డిస్టెన్స్ తీసేసేయండి. ఎప్పుడు నెగటివ్ ఆలోచన ఫాస్ట్గా ఆలోచించండి. అదే మీకు ఎప్పుడైనా సరే గొప్ప యోగాన్ని భోగాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనల్ని మించిన కోరికలు మీరు కోరవాకండి. మీకున్న కోరికలు లోపం వచ్చినప్పుడు గ్రహస్థితిని ఒకసారి పరిశీలింప చేసుకోండి. అలాగే ఈ ప్రవరామ సంవత్సరం కూడా దగ్గరలోకి వస్తున్నాం. దానికి ఆధిపత్యం వహించే శనిభగవాని కనుక శనేశ్వరుడు పట్టాడు శని పోవాలని మాటలు వదిలేసి శనేశ్వరు అనుగ్రహం కోసం ప్రయత్నించండి. అలాగే తల్లిదండ్రులు వీటన్నిటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా మాతృదేవోభవ పితృదేవోభవ నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత తప్పనిసరిగా కూడా మూఢనమ్మకాలుగా చెప్పిన వాటిలోకి వెళ్లకుండా శాస్త్రాన్ని అపహాసం చేయకుండా మీ కృషి మీరు చేస్తూ మీరు చేస్తున్న కృషిలో ఏదో ఇబ్బంది జరుగుతుంటే ప్రతి విషయంలో కూడా ఎక్కడో ఒక్కడ ఆటంకం వస్తుంది, ఎందుకు వస్తుంది తెలుసుకొని ఇప్పుడు చెట్టేటువంటి జలఫలాల వల్ల కానివ్వండి, మాసఫలం వల్ల కానివ్వండి, పక్షఫలం వల్ల కానివ్వండి, లేదా డైరెక్ట్గా మీ సంవత్సరం నెల సమయాన్ని బట్టి కానివ్వండి, లేకపోతే మీ పేరును బట్టి కానివ్వండి, వివరంగా పూర్తిగా తెలుసుకొని దానికి చేయాల్సినటువంటి జపతర్పణం హోమదానాలు కనుక మీరు ఏకాగ్రతగా కనుక ఎవరైతే నిర్వహిస్తారో నిర్వహిస్తుంటారు వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం జరుగుతుందనే మాట నేను అనుకోవటం. ఎందువల్లంటే నా అభిప్రాయం ప్రకారంగా గ్రహస్థితి యొక్క ప్రభావితం మీదే మానవ జీవనం గడుస్తుంది. కలియుగంలోని అక్షర సత్యంగా 40 సంవత్సరాల అనుభవంతో 45,000 జాతకాలు చూపిన వ్యక్తిగా చెప్తాను నేను.
दैवा पूजा वारेवर एवर नैवा वाल पूजिस्टर अर्चिस्टर अर्धिस्टर अभिषेकिस्टर एनो रकल यज्ञ यागा का ग्रहस्थित लेने आ पने अदा कहे विश्री ये नमेदान कहूर प्राक्टिकल दाँ कूस दास्तव कर्थमेंटे अब संजा शास्त्री कलवालना लेकिन फोन द्वारा मैं तीस प्रयत्न अभी मे अभिप्रा आधार पड़ती है यदा విశ్వాసం లేకుండా ప్రయత్నించొద్దు విషయం తెలుసుకోకుండా కూడాను ఏది కూడా మీరు నిందించవద్దు ఈ రెండు గర కరెక్ట్ ఉన్నాయంటే మీరు గెలిచినాడే అంటే లెక్క నా ఉద్దేశంలో ఏ ఒక్కరు కూడా ఓడిపోతారని అనుకోను ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు నిరాశపడాల్సిన అవసరం లేదు నిస్సహపడాల్సిన అవసరం లేదు విషయం తెలియక బాధపడుతున్నాం తెలుసుకుంటే అంతా కూడా శుభదాయకం అవుతుంది దాన్ని నేను అన్నట్టుగా ఏదో మడిగట్టుకోవాలంటే స్నానం చేయాలా తలా స్నానం చేయాలా ఉల్లా స్నానం చేయాలా నేల పడక ఇవన్నీ వదిలేసేయండి ఎప్పుడు ఎలా ఉంటారో అలానే ఉండండి ఎక్కడ ఏ చిన్న ఒక ఆవు గింజ కూడా మార్పు పడలే ఈ డాక్టర్ అంజా శాస్త్రి చెప్పేటువంటి విషయాలు నేను ఏం చెప్తానో ఆ పరిహారాన్ని ఆత్మశుద్ధితోటి ఉదయం పూట స్నానం చేసిన తర్వాత సూర్యుని ముందు నించోని రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఏకాగ్రతగా పాటించని మీకు అన్నీ జరుగుతుంది 12 రాశుల వారికి ఇదే సూత్రం నేను చెప్పేటువంటి చెప్పబోయే మంగళవారంలో చెప్పబోయేటువంటి 12 రాశుల వారికి ఇదే సూత్రం ఇంకా రెండో సూత్రమే లేదు రెండో సూత్రాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు 12 రాశుల వారు కూడా దీన్నే మీరు ఇవన్నీ చేసుకుంటే చాలు 12 రాశుల వారికి ఇలానే జరుగుతుంది ఎందువల్లంటే దాని మించిన యోగం ఏం లేదు ఇదంతా నా యొక్క అనుభవంతో నా శిష్యులు జరిపించి వారి చేత యోగం పొందించి అవి తెలిసి ఇంకా అద్భుతంగా ఏదైతే ఈ యొక్క అద్భుతమైనటువంటి యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న నా సర్వ భక్తులకు కూడా శుభం జరగాలనే ఉద్దేశంతో ఇలాంటి విషయాలు మీ ముందు చెప్తున్నాం మీ డాక్టర్ సంజయ శాస్త్రి ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఓడిపోవాలని కానీ ఎవరైనా అపజయం చెందాలని కానీ ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు పడాలని కానీ ఎవరైనా దాంపత్య ఇబ్బందులు పడాలని కానీ ఎవరైనా సంతాన ఇబ్బందులు పడాలని కానీ ఎవరైనా విద్యా విషయంలో ఇబ్బంది పడాలని కానీ ఉద్యోగ విషయంలో ఇబ్బంది పడాలని కానీ ఎవరైనా అనుకుంటారా ఇవి అనుకోకుండా చేస్తున్నా ఎందుకు కావడం లేదో ఒకసారి గుర్తుంచుకోండి ఆ చేసేటప్పుడు ఎన్నో దైవ కార్యక్రమాలు చేసినా కూడా పని ఎందుకు పూర్తి కాలేదు అనుకోండి దైవం తప్పే ఉండదు దైవం ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది దైవం ఇవ్వంది ఏది ఉండదు కానీ గ్రహానుగ్రహం వల్ల ప్రభావితం వల్ల కొంత అడ్డుగట్టు పడుతుంటుంది దాన్ని అర్థం చేసుకుని దాన్ని కానీ సరిచూసుకుంటే మంచిదనేది నా అనుభవంతో చెప్తున్నమాట ఇక ముఖ్యంగా ఈ మంగళవారం రోజు మన ద్వాదశాశ్రమం ఒకసారి పరిశీలించినప్పుడు ఈ ధనుసు రాశి అనంటేనే ముఖ్యంగా మూల పూర్వశేడ ఉత్తరాషేడ కోటోపాదం కలిగినటువంటి ఈ ధనుసు రాశి వారికి ఈ మంగళవారం రోజు ప్రధానంగా మనం తీసుకొని చూసి చెప్పినప్పుడు రాశి అధిపతి గురువు మూడో ఇంట్లో అద్భుతంగా ఉన్నాడు మంచిదే అలాగే రాశికి నాలుగో స్థానం రవి శుక్ర బుధులు ఉన్నారు అది కూడా గొప్పదే అలాగే రాశికి ఆరో స్థానంలో కుజుడితో రాహు ఉన్నాడు అది కూడా ఏమీ పెద్ద తప్పు కాదు కానీ రాశికి వ్యయ స్థితిలో ఉన్న కేతువు రాశికి ద్వితీయంలో ఉన్నటువంటి శని భగవాను యొక్క ప్రభావితమన వల్ల నీకు తెలియకుండానే నీవు ఏదో వాగ్దానాలు ఇచ్చేసి ఆ వాగ్దానంలో కూరగబోయేదానికి అవకాశం వస్తుంది అంటే ఇబ్బంది పట్టడానికి అవకాశం వస్తుంది దాని నుంచి మనం అధిగమించాలి అలా మీ మనస్సు ద్రవించి ఏదో దాంట్లో ఇవ్వడానికి లేకుండా ఈ ధనుసు రాశి వారు ఈ యొక్క మంగళాలను కూడా అలాంటి తొందరపాటు చర్యలు లేకుండా హ్యాపీగా ఉండాలంటే అంత బెల్లం ముక్కలు చేసి పక్షులు వేయండి శుభం జరిగిపోతుందని ధనుసు రాశి వారిని కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ దీన్ని తెలుసుకొని మా యొక్క మంగళవారం రోజు కూడాను సంపూర్ణంగా ఉన్నటువంటి ఈ ద్వాదశ రాశుల వారు నీ చెప్పిన ఈ పరిహారాన్ని పాటిస్తూ శుభకరంగా ఉండడానికి మీ వంతు మీరు ఆత్మవిశ్వాసం లేకుండా మీరు ఆత్మవిశ్వాసంతో ఆశ సిద్ధితోటి చేస్తానని విశ్వసిస్తున్నా ఏ విషయాలు కావాలన్నా సంప్రదించవచ్చు అన్ని విషయాలు తెలియడానికి నేనున్నాను మీకు అనేటువంటి ఆత్మవిశ్వాసం మీకుంటే మీరు చక్కగా కూడా సంప్రదించవచ్చు అట్నే మహాయాగాల్లో కూడా మీరు భాగస్వాలు అవ్వడానికి కూడాను ఏంటనే విషయాల్లో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు సర్వం శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా నమస్కరిస్తున్నా శుభం నమస్కారం సీతారామాభ్యాం నమః శ్రీమదాంజనేయాయ నమః అమలకనకవర్ణం ప్రజ్వలత్పావకాక్షం సరసిజనిభవక్త్రం సర్వదా సుప్రసన్నం రణరచన సుగాత్రం కుండలాలంకృతాంగం పరజయ కరవాళం రామదూతం
श्रीरामचंद्र चरणाम्बुजमत्त भृंग श्रीराम मंत्र जपशील भवाब्धिपोत श्री जानकी हृदय ताप निवार मूर्ते श्री वीर धीर हनुमन तव सुप्रभातम् श्री राम दिव्य चरितामृतास्वादलोल श्री राम किंकर गुणाकर दीन बंधो